ఎస్ఆర్ నగర్ డైమండ్స్ కేసును పోలీసులు ఛేదించారు. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా నిందితుడు శ్రీనివాసును అదుపులోకి తీసుకున్నట్లు వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ చెప్పారు. పట్టుబడ్డ నిందితుడి నుంచి 7 కోట్ల విలువ చేసే ఆభరణాలని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 150 సీసీ కెమెరాలని జల్లడపట్టి సాంకేతిక ఆధారాలు సేకరించినట్లు డీసీపీ తెలిపారు. లగ్జరీ లైఫ్ కోసం ఆరాటపడి శ్రీనివాసు దొంగతనానికి పాల్పడినట్లు చెప్పారు. ఆయన సేల్స్ ఎగ్జిక్యూటివ్గా రాధికా డైమండ్ కంపెనీలు పనిచేస్తున్నారు. ఆయనతో పాటు ఒక డ్రైవర్ కారు తీసుకొని వాళ్ళ కస్టమర్కి ఇయర్ రింగ్ ఒకటి చూపెట్టడానికి మధురా నగర్ ప్రాంతంకి వచ్చారు. వెనుక నుంచి ఇంకా ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఫాలో అయ్యి వచ్చారు. ఈయన ఆ కస్టమర్కి చూపెట్టడానికి సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఒక ఇయర్ రింగ్ లోపలికి తీసుకెళ్ళారు. ఆ టైం చూసి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ మిగిలిన డైమండ్ గోల్డ్ జ్యువెలరీస్తో పారిపోవడం జరిగింది. అప్పుడు ఆ సెకండ్ ఎగ్జిక్యూటివ్ ఆయన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన్ని బెదిరించి ఈ ప్రాపర్టీస్ని తీసుకొని వెళ్ళిపోయాడు కారుతో పాటు. శ్రీ సివి ఆనంద్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకి 6 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మానిటర్ చేయడానికి మా అడిషనల్ డీసీపీ గారు సిద్దికి గారు, ఏసీపీ పంజగుట్ట మోహన్ కుమార్ గారు వీరు మానిటర్ చేయడం జరిగింది. ఆ 6 టీమ్స్ కూడా మన హైదరాబాద్ కమిషనరేట్ లిమిట్, సైబరాబాద్ లిమిట్ మరియు వరంగల్, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈ ఏరియాల్లో డిఫరెంట్ టీమ్స్గా విడిపోయి దాదాపు 150 సీసీ కెమెరాలు చెక్ చేశారు. టెక్నికల్ అనాలిసిస్ టీమ్ ఆ టెక్నికల్ అనాలిసిస్ చేశారు. వీళ్ళు ప్రయత్నం వల్ల ఆ నిందితుడిని పట్టుకోవడం జరిగింది. ఆ నిందితుడి పేరు వెలిశెట్టి శ్రీనివాస్ పోసి. ఆయన ఒరిజినల్గా కొవ్వూరు నేటివ్, బట్ ఇప్పుడు మన మధురా నగర్ దగ్గర హాస్టల్లో ఉంటున్నాడు గత 2 సంవత్సరం నుంచి. ఈ రాధికా డైమండ్స్ కంపెనీలో 2 మంత్స్ ముందుకు డ్రైవర్గా జాయిన్ అయ్యాడు. ఈయన దగ్గర నుంచి ఇప్పుడు దాదాపు గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెల్స్ టోటల్ 82 డిఫరెంట్ రకాల జ్యువెల్స్ రికవర్ చేయడం జరిగింది. వర్త్ అరౌండ్ 7 క్రోర్స్. దీనిలో ఈయన ఈ వెహికల్ తీసుకెళ్లిన తర్వాత బాలానగర్లో ఆ వెహికల్ని అబండన్ చేసి ఈ గోల్డ్ జ్యువెల్స్ అన్ని తీసుకొని తను సొంత 2-వీలర్ ఎన్ఫీల్డ్ వెహికల్తో డిఫరెంట్ ప్లేసెస్కి తిరిగాడు. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్, డిఫరెంట్ రాష్ట్రంలో తిరిగాడు.